హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించారు వారి తరహా పరిపాలన మొదలుపెట్టారు రాక్షస పాలన అనేకంటే పెద్ద విధానంలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్లో రెచ్చిపోతున్నారు అక్కడి ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని మీడియా రిపోర్టులు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రపంచ దేశాలకు తాలిబన్ల నుంచి కొత్త ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు యుఎస్ ఆర్మీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ చెబుతున్న దాని ప్రకారం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల ఆక్రమణ పాకిస్తాన్ దాని అణువాయుధాలపై ప్రభావం చూపుతుంది జనరల్ మార్క్ అమెరికా సెనేట్ సాయుధ సేవల కమిటీ ముందు ఈ ప్రకటన చేశారు మార్క్తో పాటు డిఫెన్స్ సెక్రటరీ జనరల్ లాయడ్ ఆస్టిన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై కమిటీ ముందు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సెనెట్ ముందు తమ అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత వారిప్పుడు ప్రతినిధుల సభ ముందు హాజరు కానున్నారు యుఎస్ దళాలను ఉపసంహరించడం చాలా వేగంగా ఉంటే అది ప్రాంతీయ అస్థిరత ప్రమాదాన్ని వేగంగా పెంచుతుందని మేము ఊహించాం ఇది పాకిస్తాన్ అలాగే దాని అణువాయుధాలకు ముప్పును పెంచుతుంది ప్రెసిడెంట్ బైడెన్ కూడా దీని గురించి తెలియజేశాం అమెరికా దళాలు ఇరవై సంవత్సరాల పాటు తాలిబన్లపై ఒత్తిడి తెచ్చాయి ఇప్పుడు మేము పాకిస్తాన్ పాత్రను కూడా సమీక్షిస్తున్నాం దాని కింద ఇది ఇరవై సంవత్సరాల పాటు ఇక్కడ ఉగ్రవాదుల సురక్షిత స్వర్గాలను అనుమతించింది అని జనరల్ మిల్లీ చెప్పారు ఈ విచారణలో పాకిస్తాన్ తాలిబాన్ లోతైన సంబంధాలు జనరల్ మార్క్ యుఎస్ సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ ఫ్రాంక్ మెకంజీతో కలిసి ఉన్నాయి ఒక సెనేటర్ ప్రశ్నకు ప్రతిస్పందనగా మెకంజీ ఇలా చెప్పారు పాకిస్తాన్ తాలిబాన్ మధ్య లోతైన సంబంధం ఉంది కానీ ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ నియంత్రణలో ఉన్నందున ఈ సంబంధాలు మారతాయని నేను భావిస్తున్నాను వారి సంబంధాలు క్షీణిస్తాయి ఎందుకంటే తాలిబన్లు ఇప్పుడు వారి సొంత నిబంధనలపై చర్చలు జరుపుతారు వారి సొంత ప్రయోజనాలు చూసుకుంటారు అలాగే జనరల్ మెకంజీ చెబుతున్న దాని ప్రకారం ఎయిర్ క్యారిడార్ కు సంబంధించి పాకిస్తాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి దీంతో పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ చేరుకోవచ్చు అలాగే బోల్డన్ ప్రకటన యుఎస్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ జాన్స్ బోల్డన్ కొన్ని రోజుల క్రితం బ్రిటిష్ వార్తాపత్రిక డైలీ మెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చారు దీనిలో బోల్డన్ ఇలా చెప్పారు ఈ రోజు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే తాలిబన్లు లేదా మరేదైనా ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ అణ్వాయుధాలను పొందుతాయనేది దీనికోసం ప్రతి దేశం ఆందోళన చెందాలి ఈ భూమికి ఇప్పుడు తీవ్రవాదం అతిపెద్ద ముప్పు ఇది ముందు పెనడూ లేనంతగా పెరిగింది అని అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి